జనవరి 3 నుండి 7 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు వాయిదా వేస్తున్నట్లు ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామచంద్రం వెల్లడించారు. ఓయూలో జరిగిన కొన్ని సంఘటనలు భద్రతా రీత్యా వాయిదా వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓయూ అధికారులు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ కు కలిసి నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. ఈ నెల 27న కలకత్తాలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశంలో ఎప్పుడు ఎక్కడ నిర్వహిస్తామనేది ప్రకటిస్తామన్నారు. ఇటీవల ఓయూలో చోటు చేసుకున్న పరిణామాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల కారణంగా వాయిదా పడిందని ఆయన తెలిపారు. జనవరి 3 నుంచి 7 వరకు జరగాల్సి ఉంది, అది నిరవధికంగా పోస్ట్పోన్ చేయడం జరిగింది. యూనివర్సిటీలో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకుని, సెక్యూరిటీ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకుని ఈ పోస్ట్పోన్ చేయడం జరిగింది. కొన్ని విషయాలు యూనివర్సిటీలో పరిధిలో లేవు. మా మటుకు మేము చాలా ప్రిపేర్ అయ్యాము. నిన్నటి వరకు కూడా మేము ప్రిపరేషన్లో ఉన్నాము. కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, వారికి అవన్నీ దృష్టిలో పెట్టుకుని స్టేట్ గవర్నమెంటు, తర్వాత సెంట్రల్ గవర్నమెంటు, ఆ తర్వాత ఇస్కా, ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ అందరూ కలిసి సమిష్టిగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఇస్కా సంబంధించినటువంటి కార్యవర్గం ఈ నెల 27వ తారీఖు నాడు సమావేశమై తదుపరి డేటు, తర్వాత వెన్యూ డిసైడ్ చేయబోతున్నారు. మా మటుకు మేము అన్ని విధాలా మేము తయారుగా ఉన్నాము. మాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇస్తే తప్పకుండా మేము అవి నిర్వహిస్తాం. అంటే మా మధ్యలో ఎక్స్చేంజ్ అయిన మెయిల్స్ ఉన్నాయి, అంటే ఇస్కా ప్రెసిడెంట్ నేను, దాంట్లో మిస్ కోట్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు నేనైతే నిరాకరించడానికి లేదు. మీకు తెలుసు, ఒక సూసైడ్ జరిగింది, తర్వాత సూసైడ్ అటెంప్ట్స్ కూడా జరిగినట్టుంది, ఇంకా అనేక సంఘటనలు జరుగుతున్నాయి. ఇది పబ్లిక్ వాచ్ చేస్తున్నది, ప్రెస్ కూడా వాచ్ చేస్తున్నారు, ఆ తర్వాత గవర్నమెంట్ కూడా వాచ్ చేస్తుంది, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా వాచ్ చేస్తుంది. ఇది నేను జరగట్లేదు అని చెప్పడానికి లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ డిసిషన్ తీసుకున్నారు. అందరి సెక్యూరిటీ దృష్ట్యానే ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. మనం అందరం కూడా అంటే ఆహ్వానించాలి, ఎందుకంటే ఈ ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్నటువంటి డెసిషన్. అంటే ఇప్పుడు 100 ఇయర్స్ అంటే సైన్స్ కాంగ్రెస్ మీరు చెప్పినట్టు 104 సార్లు జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే మన దేశంలో జరుగుతున్నటువంటి రీసెర్చ్ సంబంధించినటువంటి పేపర్లని పబ్లిష్ చేయడం, ఇక్కడ ప్రజెంట్ చేయడం, ఆ తర్వాత నోబెల్ ఆర్ట్ లెక్చర్స్, తర్వాత అనేక మంది నిష్ణాతులైనటువంటి వారి లెక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కొంచెం ఎక్స్పోజర్ వస్తుంది, తర్వాత ఇన్స్పైర్ కూడా అవుతారు. ఇప్పుడు నోబెల్ లారెట్స్ మాట్లాడినప్పుడు, ఆ తర్వాత మంచి రీసెర్చర్స్ మాట్లాడినప్పుడు, ఇతర దేశాలలో ఏం రీసెర్చ్ జరుగుతుంది, ఇలా చేస్తున్నారు, ఆ విషయాలన్నీ మనకు మన స్టూడెంట్స్కి బోధపడతాయి. సో అది మెయిన్ అడ్వాంటేజ్. తర్వాత ఇది ఒక ఫోరం ఏంటంటే అనేక ల్యాబొరేటరీస్లో, యూనివర్సిటీలో జరుగుతున్న రీసెర్చ్ విషయాలని ఎక్స్చేంజ్ చేయడానికి ఒక వేదిక. సో ఆ విధంగా స్టూడెంట్స్ కాకుండా ఫ్యాకల్టీ కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్, సో చిల్డ్రన్కి సంబంధించినటువంటి అంటే వాళ్ళు తయారు చేసినటువంటి మోడల్ని అక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అనేక మంది వచ్చి చూడడం జరుగుతుంది, విద్యార్థులు చిల్డ్రన్ వచ్చి చూడడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది. అదే అక్కడ సైన్స్ ఎగ్జిబిషన్, మన దేశంలో అంటే అనేక ల్యాబొరేటరీ నుంచి వచ్చినటువంటి ఎక్విప్మెంట్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది.
సో అందువల్ల ఏంటంటే మనకు ఇక్కడ ఏం మన దేశంలో ఏం రీసెర్చ్ జరుగుతుంది, ఏమి అభివృద్ధి జరుగుతుంది సైన్స్ లో, ఇవన్నింటిని ప్రదర్శించడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు బోధపడుతుంది ఏంటంటే మనం ఎక్కడ ఉన్నాం, తర్వాత విదేశాలతో పోలిస్తే ఇలా ఉన్నాం, ఇంకా ఎగ్జామ్ ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ విషయాలు బోధపడుతుంది. ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ద్వారా. సపోర్ట్ గానే ఉన్నాం, కాకపోతే మన పరిధిలో ఉన్నటువంటి కొన్ని సంఘటనలు జరిగినాయి. సో వాళ్ళకి వాటికి మనం బాధ్యం కాకపోయినప్పటికీ మనం ఈ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అన్నింటినీ పరిగణన తీసుకొని వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చారు ఏంటంటే, ఈసారి ఇప్పుడు ఈ జనవరి 3-7 జరపడం కుదరదేమో, సో అందువల్ల ఏంటంటే పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు 27th నాడు మీటింగ్ జరుగుతుంది, అక్కడ వాళ్ళు ఒక డిసిషన్ తీసుకుంటారు.